వెల్కమ్ బ్యాక్. జమ్మూ కాశ్మీర్ లో అశాంతి ఒక్కటే కాదు, ఆ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు చూస్తే కడుపులు తరుక్కుపోతాయి. ఇక్కడ శాంతి స్థాపనకే ఏటా లక్షల కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. ఇక సమస్య పరిష్కారం చేయాలంటే ఇంకెంత ఖర్చు పెట్టాలో అన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ కాశ్మీర్ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదా? జమ్మూలో బీజేపీ అధికార భాగస్వామ్యంలో ఉన్న సమస్యకు సమాధానం మాత్రం ఎందుకు దొరకడం లేదు? జమ్మూ కాశ్మీర్ సమస్య 70 ఏళ్లుగా అపరిష్కృతంగానే ఉంది. ఈ 70 ఏళ్లలో కేంద్రంలో 15 ప్రభుత్వాలు మారాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా చాలా ప్రభుత్వాలు మారాయి. ప్రతిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పుకురావడం తప్ప చేసింది మాత్రం శూన్యం. కానీ 4 ఏళ్ల కిందట మోడీ పీఠమెక్కినప్పుడు కాశ్మీర్ సమస్యకు జవాబు దొరుకుతుంది అనుకున్నారు. పైగా కాశ్మీర్ అసెంబ్లీలో కూడా బీజేపీ సంకీర్ణమే పీఠమెక్కడంతో కాశ్మీర్ సమస్య పరిష్కారం మీద భారీ అంచనాలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పటికీ సమస్య మాత్రం సమస్యగానే మిగిలిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న మోడీ కూడా కాశ్మీర్పై తన ఎజెండా ఏంటన్నది స్పష్టంగా సభలో తేల్చి చెప్పేశారు. ఆయన ప్రసంగంలో కూడా సమస్యకు శాశ్వత పరిష్కారం ఇది అన్న మాటే రాలేదు. జమ్మూ కాశ్మీర్ మే జో సర్కార్ బనీ హై యే కామన్ మినిమం ప్రోగ్రామ్ కే ఆధార్ పర్ బనీ హై ఔర్ సర్కార్ చలేగీ కామన్ మినిమం ప్రోగ్రామ్ కే ఆధార్ పర్ కిసీ కే బయాన్ సే హమ్ ఉస్కా సమర్థన్ కతహీ నహీ కర్ సక్తే. ఆతంకవాద్ కే సంబంధ్ మే జీరో టాలరెన్స్ పాలసీ కే సాథ్ యే సర్కార్ ఆగే బడేగీ ఔర్ ఇసిలియే ఔర్ హమ్ కహీ పర్ భీ కోయి బయాన్ దే ఔర్ హమ్ యహాన్ పర్ ఉస్కే జవాబ్ దేతే రహేంగే తో మే సమజ్తా హూం హమ్ సహీ దిశా మే నహీ జాయేంగే. హమారీ నీతి కే హమారే యోజనా క్యా హై ఉసీ యోజనాఓ కో లేకర్ కే హమ్ చల్ రహే హై. హిందుస్తాన్ జిస్ బాత్ కీ వకాలత్ పిచ్లే 50 సాల్ సే కర్ రహా థా ఉస్కో థప్పా మారనే కా కామ్ కశ్మీర్ కే నాగరికో నే కియా హై. హమ్ ఉన్కీ జిత్నీ బధాయి కరే ఉత్నీ కమ్ హై ఔర్ మే ఉన్కా కశ్మీర్ కే నాగరికో కా అభినందన్ కర్తా హూం ఔర్ హమారా భరోసా నిజానికి మోడీ కూడా కాశ్మీర్ విషయంలో గత పార్టీలు అనుసరించిన బాటలోనే అడుగులేసినట్లుగా కనిపిస్తోంది. కాశ్మీర్లో తమకు ప్రతి ఒక్కరూ సమానమే అంటూ ఎలాంటి హామీలు భరోసాలు లేకుండా తూతూమంత్రంగా కాశ్మీర్ అంశాన్ని ముగించేశారు. నిజానికి కాశ్మీర్ విషయంలో ఇంత ఉదాసీనంగా ఉన్న పాలకులు అదే కాశ్మీర్ సమస్యను ఎంతలా పెంచి పోషిస్తున్నారో తెలిస్తే కడుపులు తరుక్కుపోతాయి. పాలకుల నిర్లిప్తత భూతల స్వర్గాన్ని కాస్త నరకంగా మార్చేస్తోంది. 1970 తర్వాత కాశ్మీర్లో జరిగిన అల్లర్లు, ఇతర దాడులు, ఉగ్రవాదుల కాల్పుల్లో అధికారికంగా 2009 వరకు 47 వేల మంది మృతి చెందారని అంచనా. ఇక ఇప్పటి వరకు లెక్కిస్తే కనీసం 50 వేల మంది వరకు మరణించి ఉంటారు అన్నది ప్రభుత్వ అంచనా. కానీ వాస్తవంగా ఈ సంఖ్య లక్షకు మించి ఉంటుందన్నది ఆమ్నెస్టీ చెప్తున్న మాట. ఇదొక్కటే కాదు, కాశ్మీర్లో మానవ హక్కులకు తీవ్ర స్థాయిలో భంగం కలుగుతోందని మానవ హక్కుల సమాఖ్య ఎప్పటినుంచో మొత్తుకుంటోంది. మరి కాశ్మీర్ కోసం మన పాలకులు ఏం చేయడం లేదా అంటే ఎందుకు చేయడం లేదు? దేశ జనాభాలో కేవలం 1% ఉండే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు మాత్రం 10% వరకు ఉంటాయంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇది అక్షరాల నిజం. దేశ జనాభాలో 13% జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కి ఏటా కేంద్రం కేటాయింపుల్లో వచ్చే వాటా కేవలం 8.2%. కానీ జమ్మూ కాశ్మీర్కి మాత్రం ఏటేటా లక్షల కోట్ల నిధులు విడుదల చేస్తోంది. ఇది కేవలం జమ్మూ కాశ్మీర్లో అడ్మినిస్ట్రేషన్కి మాత్రమే. 2015-16 ఆర్థిక సంవత్సరానికి జమ్మూ కాశ్మీర్కి కేంద్రం కేటాయించిన మొత్తం అక్షరాల 114,000 కోట్లు. నిజానికి అక్కడ ప్రతి పౌరుడికి కేంద్ర ప్రభుత్వం ఏటా 91,300 రూపాయల నిధులు కేటాయిస్తోంది. ఇలా ఏటేటా లక్షల కోట్లు కేటాయిస్తున్నా అక్కడ జరుగుతున్న అభివృద్ధి మాత్రం శూన్యం. ఈ ప్రభుత్వ కేటాయింపులే కాదు, రక్షణ రంగంలో మెజార్టీ కేటాయింపులు కూడా జమ్మూ కాశ్మీర్కే వెళుతున్నాయి. డిఫెన్స్ బడ్జెట్లో మెజార్టీ శాతం జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేయడానికే ఖర్చయిపోతున్నాయి. కేంద్రం ఇచ్చే లక్షల కోట్లు కాకుండా రక్షణ బడ్జెట్ నుంచి కూడా లక్షల కోట్లు జమ్మూ కాశ్మీర్ కోసమే ఖర్చు చేస్తున్నారు. తాజాగా మన జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఇటు పాకిస్తాన్ అటు చైనా సైన్యాలతో పోరాడేందుకు మన ఆర్మీకి 7 లక్షల ఆధునిక అస్ట్రాల్ రైఫిల్స్ కొనుగోలు చేయాలని ఏకంగా 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనికి తోడు సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులకు కొనుగోలు చేయడానికి మరో 1,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ముందు చెప్పిన 2 బడ్జెట్లకు అదనం.
మన ఒంట్లో ఒక భాగానికి సమస్య వస్తే దానికి ఎంత ఖర్చైనా పెట్టి శాశ్వత పరిష్కారం కనుగొంటాం. అదే మన దేశంలో ఒక రాష్ట్రానికి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి మాత్రం మేనమేషాలు లెక్కిస్తూ ఉండడంతో ఆ రాష్ట్రాన్ని నిత్యం కాపాడుకోవడానికి ఇలా లక్షల కోట్లు జరం సొమ్ము అప్పనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నిధులన్నీ ఏమవుతున్నాయని కాకు కూడా లెక్కలడిగే పరిస్థితి ఉండదు. ఇటు లక్షల్లో జనం చస్తున్నా, లక్షల కోట్లలో నిధులు ఆవిరైపోతున్నా దీనికి పరిష్కారం కనుగొనాలన్న ఆలోచన మాత్రం కేంద్రం పెద్దలకు రావడం లేదు. సమస్యలు ఒక భద్రత, దేశ భద్రత, కాశ్మీర్ లాంటి సమస్యలు ఏంటంటే ఒక కాశ్మీర్ అంశం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించింది. దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో లేకపోతే పాలనా విషయాల్లో కానీ గత జల సేతు బంధనాలు అన్నట్టుగా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు ఇవి అవి ఎంతసేపు వాటిని ఎత్తి చూపించి మనం పబ్బం గడపడం కాదు. మనం ఏం చేయాలి, మనం ఎలా సరిదిద్దాలి? మీరు సరిదిద్దడం కోసమే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి ఏ రకంగా సరిదిద్దాలనేటువంటిదే ఆ కోణంలో ఆలోచించాలి తప్ప రాజకీయంగా కానీ మతపరంగా కానీ లేకపోతే వర్గపరంగా కానీ సమస్యలని, సున్నితమైనటువంటి సమస్యల్ని ఆ దృక్కోణం నుంచి చూసినంత వరకు సమస్యలకు పరిష్కారం దొరకదు. కాబట్టి దీన్ని హేతుబద్ధంగా ఆలోచించి సమగ్రమైనటువంటి సమష్టిగా గట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. జమ్మూ కాశ్మీర్కి ఇంత భారీ స్థాయిలో కేటాయింపులు జరపడం నిజంగా భారత్కు చాలా భారమే. ఎప్పుడో దశాబ్దాల కిందట జరిగిన చారిత్రక తప్పిదానికి ఇప్పటికీ మనం మూల్యం చెల్లించుకుంటున్నాం. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూసినంతకాలం దీనికి పరిష్కారం దొరకదు. దీని ఒక సామాజిక సమస్యగా, జాతీయ సమస్యగా గుర్తించి పరిష్కారం కనుగొనాలి. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు పీఠమెక్కిన ప్రతిసారి కాశ్మీర్ విషయంలో చెప్పే మాట ఒక్కటే, ఆనాడు నెహ్రూ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఇప్పుడీ పరిస్థితి తలెత్తింది. అది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు ఎప్పుడు ఆయన్ను నిందించడం కాకుండా ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే వచ్చే సమాధానాలు మాత్రం శూన్యం. కాశ్మీర్ సమస్యను రాజకీయ సమస్యగా చూసినంతకాలం దీనికి పరిష్కారం దొరకదు. యూరీలో ఆర్మీ క్యాంపుపై దాడి జరగగానే భారత సైన్యం పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ దాడులు చేసింది. సర్జికల్ దాడి చేస్తే పాక్ ఆగుతుందని, తన అక్రమ సంతానాన్ని పెంచి పోషించడం ఆపుతుందని ఆశించడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి దాడి జరిగినప్పుడల్లా మనం ప్రతీకారం తీర్చుకుంటే అది స్వల్పకాలికంగా సమస్యను దాచిపెట్టడమే అవుతుంది తప్ప దీర్ఘకాలంలో సమస్య మరింత ఉధృతం అవడానికి ఇది కూడా కారణమవుతుంది. నిజానికి మొన్నటి ఉగ్రదాడుల తర్వాత కాశ్మీర్లో రాజకీయ పార్టీలు, పార్టీల అధినేతలు, ప్రభుత్వంలో పెద్దలంతా ఎప్పట్లాగే మేకపోతు గాంభీర్యానికి పోయారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. రక్షణ శాఖ మంత్రి సీతారామన్ శ్రీనగర్లో పర్యటించి పాక్ బుద్ధి చెప్పాల్సిందే అంటూ విమర్శించి వెళ్లిపోయారు. కానీ ఈ సమస్యకు యుద్ధం మార్గం కాదని, చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని ఆ రాష్ట్ర సీఎం చెప్పుకొచ్చారు. ఇలా ఒకే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీలు రెండు రకాలుగా సమస్య మీద స్పందించాయి. కాశ్మీర్లో రాళ్లేసిన వాళ్ల మీద సీఎం ముఫ్తీ కేసులెత్తేసింది, అదే టైంలో సైన్యం మీద కేసులు పెట్టింది. నిజానికి ఇది సైన్య మనోభావాల్ని దెబ్బతీసే అంశమే. ఏ ప్రయోజనాల కోసం వాళ్లు ప్రయత్నిస్తుంటే కాశ్మీర్లో సమస్య పరిష్కారం అవుతుంది అనుకోవడం అపోహ అవుతుంది. అప్పుడెప్పుడో నెహ్రూ తప్పు చేశాడని, ఇప్పుడు మీరు కూడా కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోకుండా అదే తప్పు చేస్తున్నారు. రాజకీయాల కోసం పాకులాడకుండా శాంతి కోసం ఆలోచించి కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సామరస్యపూర్వకంగా సమర్థమైన నిర్ణయం సమిష్టిగా తీసుకోవాల్సిన అవసరం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కానీ ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్లు చూసుకుని ఈ సమస్యను రాజకీయ కోణంలో చూసినంతకాలం కాశ్మీర్ రావణ కాష్టంలో రగులుతూ ఉండాల్సిందే.